వెల్కమ్ టు జాన్వి రియల్ ఎస్టేట్ అండి. వెల్కమ్ టు జాన్వి రియల్ ఎస్టేట్. మనం ఇప్పుడు చూస్తున్న ఇల్లు G+1 వెస్ట్ సౌత్ కార్నర్ బిట్, అంటే వెస్ట్ ముఖ ద్వారం వస్తుంది, ఇది సౌత్ ఏరియా, వెస్ట్ సౌత్ కార్నర్ బిట్. ఇది 142 స్క్వేర్ యార్డ్స్. ఇది నాగారం దగ్గర ఉన్న కాలనీలో ఉందండి. నాగారం దగ్గర ఉన్న కాలనీ కింద డబుల్ బెడ్రూమ్, పైన డబుల్ బెడ్రూమ్ వస్తుంది. మీరు వీడియో మొత్తం చూడండి, చూసిన తర్వాత నాకు కాల్ చేయండి. అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. దాంట్లో చిన్న ఇల్లు వస్తాయి, పెద్ద ఇల్లు వస్తాయి, మీకు కావాల్సిన ఇల్లు మీరు చూజ్ చేసుకోండి. ఓకేనా? సో వెస్ట్ సౌత్ కార్నర్ పెట్టండి. మెయిన్ రోడ్, నాగారం మెయిన్ రోడ్ ఉంటుంది కదా, మెయిన్ రోడ్ నుంచి అరౌండ్ 300 మీటర్స్ నుంచి 400 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాయి ఇల్లు అండి. చాలా దగ్గర, హాఫ్ కిలోమీటర్ కంటే తక్కువ డిస్టెన్స్లో ఉన్నాయి ఇల్లు. ఓకే, మీరు మొత్తం వీడియో చూసిన తర్వాత కాల్ చేస్తే మీకు క్లారిటీ ఉంటుందండి, క్లారిటీ ఉంటుంది మొత్తం. ఓకే, చుట్టుపక్కల అన్ని ఇల్లు ఉన్నాయండి, చుట్టుపక్కల అన్ని ఇల్లు ఉన్నాయి, పెద్ద ఇల్లు అన్ని చుట్టుపక్కల అన్ని. కాలనీ మంచి కాలనీ, మంచి కాలనీలో ఉన్నాయి ఇల్లు. ఓకే, 142 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్, 30 ఫీట్ రోడ్స్, మొత్తం 30 ఫీట్ రోడ్స్. కార్నర్ వీవైతే సై కార్నర్ బిట్ కూడా, కార్నర్ అది కూడా 30 ఫీట్ రోడ్ అండి. ఫెసిలిటీస్ ఉన్న ఏరియా. ఓకే, కింద మొత్తం గ్రెనైట్ వచ్చిందండి, పార్కింగ్ ఏరియా మొత్తం గ్రెనైట్ ఇచ్చారు. పార్కింగ్ నాట్ ఓన్లీ పార్కింగ్ ఏరియా, సో మొత్తం ఆల్మోస్ట్, సో టోటల్ ఏరియా గ్రెనైట్ వచ్చేసింది. వెస్ట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, ఫ్రంట్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది, బ్యాక్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది, 2 ఏరియాస్లో వాష్ ఏరియాస్ వస్తాయి. సో ఇన్వర్టర్ వైరింగ్ ఇక్కడ వస్తుందండి, స్టెప్స్ కింద ఇన్వర్టర్ వైరింగ్ వస్తుంది. ఇన్వర్టర్ మనం ఇక్కడ పెట్టేసుకోవచ్చు అనమాట. సో వాష్ ఏరియా చుట్టూ దగ్గర నైట్ వచ్చింది. సో ఎలివేషన్ టైల్స్, ఫ్రంట్ ఎలివేషన్ టైల్స్ ఇవ్వండి. ఆల్మోస్ట్ ఫాల్ సీలింగ్తో సహా అంత అయిపోయిందండి, 95% కంప్లీట్ అయిపోయింది. జస్ట్ ఒక 5% రిమైనింగ్, డోర్స్ ఫిట్టింగ్స్, గ్లాస్ ఫిట్టింగ్స్, పాలిషింగ్ అలాంటివి ఉన్నాయి. సో మనం ఇల్లు తీసుకున్న తర్వాత ఎలాగో 40-45 డేస్ టైం ఉంటుంది కదా అగ్రిమెంట్ టైంలో, మాక్సిమం 20-25 డేస్లో ఫినిష్ చేసి ఇచ్చేస్తారు. కింద మొత్తం మార్బుల్ వచ్చింది, ఫాల్ సీలింగ్తో సహా అంతా అయిపోయిందని చెప్పాను నేను. సో దిస్ ఈస్ ద టీవీ ఏరియా, హాల్, ఇది హాల్లో టీవీ ఏరియా అవుతుంది. యూపీవీసీ విండోస్, స్లైడింగ్ విండోస్ వస్తాయండి, ప్రజెంట్ లేటెస్ట్ టెక్నాలజీ. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో యూపీఈసీ విండోస్ వస్తున్నాయి. డివైడేషన్ ఆఫ్ ద ఆర్చ్, ఇది వచ్చేటప్పటికి డైనింగ్కి డివైడ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద డైనింగ్ ఏరియా. మంచి డైనింగ్ ఏరియా వచ్చింది చూడండి. ఫాల్ సీలింగ్ కూడా లేటెస్ట్ ట్రెండ్ ఆఫ్ ఫాల్ సీలింగ్స్ అండి. ఫాల్ సీలింగ్ కూడా మంచి లేటెస్ట్ ట్రెండ్లో ఫాల్ సీలింగ్ చేశారు, వెంటిలేషన్ పర్పస్. సో ఇల్లు కూడా మంచి వెంటిలేషన్లో ఉంది చూడండి, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇల్లు ఎప్పుడైనా వాస్తుపరంగా ఎంత ఇంపార్టెంటో, వెంటిలేషన్ కూడా అంత ఇంపార్టెంట్. ఇక్కడ మీరు వాష్ బేషన్, డైనింగ్ ఏరియా కాబట్టి ఇక్కడ మీరు వాష్ బేషన్ పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు ఇక్కడ పూజా రూమ్ సపరేట్ ఇచ్చారు, అండ్ ఓపెన్ కిచెన్. కిచెన్లో టైల్స్ కూడా చూడండి చాలా బాగున్నాయి. సో టైల్స్ సెలెక్షన్ సూపర్. వెంటిలేషన్ పర్పస్ ఇక్కడ ఒక యూపీవీసీ విండో వచ్చింది, అండ్ టైల్స్ బ్రహ్మాండంగా వచ్చినాయి. సూపర్ వెంటిలేషన్ ఉంది. కబోర్డ్స్ చేయించుకోవడానికి క్లియర్గా మంచిగా చేశారు. మాడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి వీలుగా మొత్తం షెల్ఫ్స్ వదిలి పెట్టారు మాడ్యులర్ కిచెన్కి, రైట్? ఓకే, పైన కూడా సజ్జలా వచ్చింది చూడండి. ఫాల్ సీలింగ్ కిచెన్లో కూడా వచ్చిందండి, కిచెన్లో కూడా ఫాల్ సీలింగ్ వచ్చింది. ఓకే, సో ఇక్కడ ఒక బెడ్రూమ్ వచ్చింది, దిస్ ఈస్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్. బెడ్రూమ్లో కూడా ఫాల్ సీలింగ్ చాలా బాగుంది, వెంటిలేషన్ పర్పస్. ఇక్కడ యూపీవీసీ విండో వచ్చింది, అండ్ ఇక్కడ బీరో స్పేస్ సపరేట్గా ఇచ్చారు. యూపీవీసీ విండో, దీంట్లో 6x6 కాట్స్ వచ్చేసాయండి. దీంట్లో 6x6 కాట్స్ ఈజీగా వచ్చేస్తుంది. 6x6 కాట్స్ వచ్చిన తర్వాత మంచి స్పేస్ ఉంటుంది. ఓకేనా? సో చిల్డ్రన్స్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఒకటి ఇచ్చేసారండి.
సో ఇది వచ్చినప్పుడు ఇండియన్ స్టైల్ ఆఫ్ అటాచ్డ్ వాష్రూమ్. టైల్స్ కూడా చాలా బాగున్నాయండి, ఇండియన్ స్టైల్ ఆఫ్ అటాచ్డ్ వాష్రూమ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు ఇది. సో దిస్ ఈస్ ద మాస్టర్ బెడ్రూమ్. దీంట్లో 6x6 క్లాత్స్ వేసుకున్న తర్వాత కూడా మంచి స్పేస్ ఇది. ఇది ఓపెన్ టు సే చెప్పాలంటే ఇది క్లియర్గా ఇది కింద మొత్తం టెనెంట్కి యూటిలైజ్ చేసుకోవచ్చు అండి. మనం కింద మొత్తం టెనెంట్స్కి యూజ్ చేసుకొని పైన మనం ఓనర్స్ ఉండడానికి వీలుగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా పైన ఇంకా స్పేస్గా వస్తుంది కాబట్టి అనేది. సో ఇది వచ్చినప్పటికి అటాచ్డ్ వాష్రూమ్, ఇది వచ్చినప్పటికి వెస్ట్రన్ టాయిలెట్ వస్తుంది. సో ఇక్కడ లోన్ ఇచ్చారండి అటక. సో ఇక్కడ ఇచ్చారటక. సో వాష్రూమ్లో ఇప్పించి లోన్ ఇచ్చారు. ఓకేనా? సో వాష్రూమ్స్లో గీజర్ పాయింట్స్ ఉంటాయి, బెడ్రూమ్స్లో ఏసీ పాయింట్స్ ఉంటాయి, ఫాల్ సీలింగ్ కామన్గా వస్తుంది. అట్ ద సేమ్ టైం ఇన్వర్టర్ వైరింగ్ కూడా కామన్గా వస్తుంది. ఇవన్నీ బిల్డర్ ఇచ్చేస్తారండి కామన్గా, ఇదంతా బిల్డర్ చేసి పెడతారు. ఓకే, సో బ్యాక్ సైడ్ వెళ్తున్నాం మనం. ఇప్పుడు ఇండివిజువల్ బోర్ వచ్చింది కరెక్ట్గా. నార్త్ ఏరియాలో చూడండి, మంచి స్పేస్ వచ్చింది నార్త్ ఏరియాలో కూడా. సో వాటర్ సంప్ వచ్చింది చూడండి ఇక్కడ. వాటర్ సంప్ కూడా రింగ్ సంప్ కాదండి, రింగ్ సంప్ కాదు ఇక్కడ. సో ఆల్మోస్ట్ చాలా వాటర్ మనకు, ఆల్మోస్ట్ ఒక 5000 లీటర్స్ వాటర్ బట్టి అంత వాటర్ సంప్ ఇచ్చారు. సో వెస్ట్లో నేను మళ్ళీ ముందరే చెప్పాను కదా మీకు ఆల్రెడీ, వెస్ట్లో ఫ్రంట్లో ఒక వాష్ ఏరియా వస్తుంది, బ్యాక్లో ఒక వాష్ ఏరియా వస్తుంది చూడండి. బ్యాక్ సైడ్ కూడా ఒక వాష్ ఏరియా వచ్చింది రైట్. సో ఇదంతా ఇంటి చుట్టూ తిరగడానికి స్పేస్. ఓకేనా? దిస్ ఈస్ ద ఫస్ట్ ఫ్లోర్ అండి. సో గ్రౌండ్ ఫ్లోర్ నేను చూపించాను, ఇప్పుడు నేను ఫస్ట్ ఫ్లోర్ తీసుకెళ్తాను మిమ్మల్ని. గ్రౌండ్ ఫ్లోర్ చూపించాను కదా, ఫస్ట్ ఫ్లోర్ తీసుకెళ్తాను. ఈవెన్ స్టెప్స్ కూడా గ్రానైట్ వచ్చింది, స్టెప్స్ కూడా. అండ్ ఇక్కడ స్టీల్ రైలింగ్ వచ్చింది చూడండి. స్టెప్స్ మొత్తానికి గ్రానైట్ ఇచ్చారు. సో ఇది ఎలివేషన్లో ఇక్కడ గ్లాసెస్ వస్తాయి, ఫ్రంట్ ఎలివేషన్ ఏరియాలో గ్లాస్ వస్తుంది ఇక్కడ. సో వన్స్ గ్లాస్ పెయింటింగ్స్ వచ్చిన తర్వాత లుకింగ్ అయితే చాలా మారిపోతుంది అండి. ఇల్లు చాలా హెవీగా ఉంటుంది. ఇల్లు 142 స్క్వేర్ యార్డ్స్, చాలా స్పేషియస్. కింద మొత్తం గ్రానైట్, మళ్ళీ సేమ్ గ్రానైట్ వచ్చింది. ఓకేనా? పైకి వెళ్ళడానికి స్టెప్స్ మళ్ళీ సేమ్, పైన మొత్తం రేకులు వేస్తారు చూడండి. సో వర్షం ఎప్పటికీ పడకుండా ఉండడానికి మళ్ళీ పకడ్బందీగా అక్కడ నుంచి. సో రెయిన్ పడదు. సో ఇది మొత్తం మళ్ళీ టైల్స్ వచ్చాయి, ఫ్రంట్ ఎలివేషన్లో టైల్స్ వచ్చాయి, ఇక్కడ ఫాల్ సీలింగ్ వచ్చింది. ఇది మళ్ళీ టేక్ వుడ్ డోర్. సో ఈ టైప్ డోర్లో ఈ ఏరియా గ్లాసెస్ వస్తాయి రైట్. సో దిస్ ఈస్ ద ఓనర్స్ హౌస్. ఇప్పుడు ఇది ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెక్ చేసుకుంటే మీకు చాలా విశాలమైన హాలు. పుట్టి ప్రైమరీ పెడుతున్నారండి. సో యూపీబీసీ విండో. సో ఇక్కడ వచ్చినప్పటికి నార్త్ డోర్ వచ్చింది చూడండి. సో టీవీ ఏరియా పక్కన నార్త్ డోర్ వచ్చింది. సో నార్త్ ఏరియాలో కూడా మంచి స్పేస్ వచ్చింది చూడండి. నార్త్ ఏరియాలో కూడా మంచి స్పేస్ వచ్చింది. ఓకే, దిస్ ఈస్ ద టీవీ ఏరియా. మళ్ళీ ఇక్కడ మళ్ళీ మీకు టీవీ ఏరియా వచ్చింది. సో టూ బెడ్రూమ్స్ వెళ్ళడానికి దారి ఇది. సో ఇక్కడ వాష్ బేసిన్ కావాలంటే పెట్టుకోవచ్చు. ఇక్కడ వాష్ బేసిన్ పెట్టుకోవడానికి ఒక పాయింట్ ఇచ్చారు. అండ్ దిస్ వన్ ఈజ్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ పెద్దదిగా వచ్చింది చూడండి, చాలా పెద్దదిగా వచ్చింది. ఓకే, కింద చిల్డ్రన్స్ బెడ్రూమ్ కంటే పైన చిల్డ్రన్స్ బెడ్రూమ్ చాలా పెద్దదిగా వచ్చింది. ఓకే, సో ఈ బెడ్రూమ్లో ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. ఈ బెడ్రూమ్లో ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్, ఇది వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ అటాచ్డ్ వాష్రూమ్ వచ్చింది. సో ఇక్కడ మీకు మంచి లో రూమ్ వచ్చింది అటక. సో ఇది వచ్చినప్పటికి మాస్టర్ బెడ్రూమ్.
ఈ మాస్టర్ బెడ్రూమ్ లో కూడా ఇక్కడ మీకు బీరువా స్పేస్ వచ్చింది. ఓకే, సో మళ్ళీ ఇక్కడ మీకు మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్ వాష్రూమ్ వచ్చింది. యూజర్ పాయింట్స్, అటాచ్ వాష్రూమ్, వెంటిలేషన్, బ్రహ్మాండమైన వెంటిలేషన్ అండి, సూపర్ వెంటిలేషన్. దీంట్లో 9x9 cots, 9x6 cots, దీంట్లో ఆ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా 9x6 cots, 6x6 cots వేసుకుంటే చాలా స్పేస్ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం పూజా రూమ్ అండ్ డైనింగ్ ఏరియా. సో దిస్ ఈజ్ ద పూజా రూమ్. ఇస్లో కూర్చోవచ్చు ఇక్కడ మనం పూజా రూమ్. సో ఇదంతా డైనింగ్ ఏరియా కిందనే వచ్చేసింది. ఇదంతా డైనింగ్ ఏరియానే, చాలా విశాలమైన డైనింగ్ ఏరియా. ఓకే, వెంటిలేషన్ బ్రహ్మాండం. ద సేమ్ టైం ఓపెన్ కిచెన్, ఓపెన్ కిచెన్లో కూడా ఫాల్ సీలింగ్ అయిపోయింది. కిచెన్లో టైల్స్ మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉన్నాయండి. మాడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి మొత్తం వీలుగా షెల్ఫ్స్ ఇచ్చారు చూడండి, మొత్తం షెల్ఫ్స్ ఇచ్చాయి. అండ్ బ్యాక్ సైడ్ ఆఫ్ ది ఏరియాలోకి వచ్చాను నేను. సో నార్త్ ఏరియా చాలా విశాలంగా వచ్చింది నార్త్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యాక్ సైడ్ వాష్ ఏరియా సపరేట్గా ఉంది. కావాలంటే ఒక చిన్న వాష్రూమ్ లాగా కూడా ఇచ్చారు చూడండి, చిన్న వాష్రూమ్ లాగా కూడా ఇచ్చారు. సో దిస్ ఈజ్ ద కంప్లీట్ హౌస్. మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే 9505489842, 9505489842. నా పేరు ఫణిశేఖర్ అండి, ఫణిశేఖర్ శర్మ. మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. దాంట్లో చిన్న ఇల్లులు వస్తాయి, పెద్ద ఇల్లు వస్తాయి, మీకు కావాల్సిన ఇల్లు మీరు చూస్ చేసుకోండి. ఓకేనా, సో 142 square yards G+1 వండర్ఫుల్ హౌస్ అండి. నాగారం రాంపల్లి ఎక్స్ రోడ్స్కి దగ్గరలో ఉన్న ఇల్లు. మీరు రండి, నేను క్లియర్గా చూపిస్తాను. ఓకే, డిస్క్రిప్షన్లో ప్రైస్ డీటెయిల్స్ ఉంటాయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.